सर। बैड मॉर्निंग। वेरी गुड मॉर्निंग सर। वेरी बैड मॉर्निंग। गुड मॉर्निंग सर। నువ్వు ఒకసారి లోపలికి రా। బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరైనా చెప్పారా? లే సర్. మరి లేకపోతే ఏంటా ప్రదర్శన? మీ లాంటి వాళ్ళ దగ్గర పని చేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదని మా మమ్మీ చెప్పింది. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఫ్రీనే. అలా సరదాగా బయటికి వెళ్దామా? నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు, నా ప్రోగ్రామ్ గురించి. మీరేం చెప్తే అదే. ముందు డిక్టేషన్ తీసుకో. సో ద మున్సిపల్ కార్పొరేషన్ వంగింది చాలు, కూర్చున్నరాయ్. ఇదిగో నువ్వు నుంచుని అటు తిరిగి రాయ్. సో ద మున్సిపల్ కార్పొరేషన్ ఇదిగో నువ్వు ఇటు తిరుగు, నేనే అటు తిరిగి చెప్తా. రాసావా? రాశాను సార్. ఏం రాసావు సార్? చదువు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కళ్ళు సుందావురా, పెళ్లి చేసుకుందావురా, ప్రేమతో నీ గంగోత్రి. ఓ ఐ సీ. రే తోక, తాజ్లో షూట్ బుక్ చేయమంటారా? ఒకసారి వెళ్ళిన ఆల్బమ్ తెచ్చి చూపించు. ఆల్బమా? ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చెప్పింది చెయ్యి. నీ కర్మ. నిజం. ఇట్స్ లై. నో నోర్ మోయ్. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎలా హత్య వెళ్ళిపోతుందో చూసావా? చాలే, నువ్వు జీఎంకి చెప్పి కొత్త పిఏ కావాలని పేపర్లో యాడ్ ఇమ్మను. ఎందుకు దిక్కుమల్ల ఆల్బమ్ చూపించరా? ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడేవంటే కొత్త పిఏతో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాలొస్తుంది పేపర్లో యాడ్. అంతకు తగ్గించావు. చిచ్చి, వాడి పళ్ళా బోరింగ్ వేసే డ్రిల్లా. 32 పళ్ళు పర్ఫెక్ట్ గా దించేశాడు. చాలా కష్టం. మీ దగ్గర బంధువులకి ఫ్రెండ్స్ కి కబురెట్టండి. దేనికి? చివరి చూపులకి. అమ్మా, ఇంట్లో ఘంటసాల భగవద్గీత క్యాసెట్ ఉందా? దేనికి? శవం పక్కన అది ఉంటే వచ్చే బంధువులకి ఏడుపు పొంగుకు వచ్చేస్తానమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఏంటయ్యా బాబు నువ్వు చెప్పేది? భౌ భౌ, కాటుకు మందు ఉంది. ముస్ ముస్, కాటుకు మందు ఉంది. మనిషి కాటుకి మందు లేదు. ఎందుకంటే నిన్ను కరిచినోడు పాన్ తినొచ్చు, పాన్ పరాగ్ తినొచ్చు, గంజాయి తాగొచ్చు, ఫెరాయిన్ తినొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు. అది ఆడు ఒంట్లోంచి పంట్లోంచి నీ ఒంట్లోకి రావచ్చు, నువ్వు పైకి పోవచ్చు. ఏంటండి, ఏంటో మాటలు? భయపెట్టి చంపుతారా ఏంటి? రండి, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆగండి ఆగండి, మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఇయ్యే డైలాగులు చెప్తాడు, కానీ నేను చెప్పను. ఎందుకని? నా దగ్గర మందు ఉంది కాబట్టి. నిజంగానా? అవును, కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ. అరే డబ్బు గురించి వరీ లేదయ్యా. అయితే ఓకే. అదేంటి, నాకివ్వకుండా మందు మీరు తాగుతున్నారు? నువ్వు తాగు. థ్యాంక్స్. ఇది బ్రాండీ కదా? కాదని నువ్వేమన్నా చెప్పావమ్మా? మరి కాదు, టానిక్ బాటిల్లో బ్రాండీ ఏంటని. ఇది హాస్పిటల్ అండి, పేషెంట్స్ కి డౌట్ రాకుండా టానిక్ టచ్ ఇచ్చాను. కావాలంటే నువ్వు సోడా కలుపు తాగు. అరే ఇది సెలైన్ బాటిల్ కదా? సోడా సెలైన్ టచ్ ఇచ్చా. అసలు ఇవన్నీ తాగటం ఎందుకని? నాకు ధైర్యానికి, నీకు మత్తుకి ఈ చేయంతా కోసి మళ్ళీ కొట్టాలి కదా. అమ్మా మీ ఆయన చేయి ఎత్తుపట్టుకోండి. ఆవిడ మీ ఆవిడే, అందుకే చెప్పాను. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఏంటి ముందు కొట్టకుండానే మత్తులోకి జారిపోయాడు? ఓహో, మళ్ళకే కిక్కిచ్చిందన్నమాట. గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అయిపోయింది. ఏంటి ఈడికి కూడా కిక్కిచ్చిందా? మా అమ్మా, మీ వారిని లేపుకోవచ్చు. రండి, బిల్ ఇస్తాను, టిప్ ఇద్దరు గాని, డబ్బులు ఇద్దరు గాని. వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్ కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు. మన దేవుడు ఏంటి? మన దేవుడండి. దేందులూరు. నీకెందుకు చెప్పలా? షర్ట్ చాలా బాగుంది, చర్మాస్ అండి. నీకెందుకు చెప్పలా? ఏం చేస్తుంటారు తమరు? మూడు పూట్ల మీ ఇంగి తింటుంటాను. నీకెందుకు చెప్పలా? మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన విషయం అడగాలనుకుంటున్నాను. ఈ పర్సనాలిటీతో మీరు కామ్గా ఉన్నా గానీ మిమ్మల్ని కామ్గా ఉండరు, కామని తిరుగుపడ్డారు కదా. చెప్పాలా? అది కాదండి, వాళ్ళక్కకు చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే
సర్వం సమర్పించేసుకుంటుంది. అలాగా ఇప్పుడు ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. ఏ నీకెందుకు చెప్పాలి? ఆ ఏం లేదు బామర్దా, నాకు కూడా చిన్న ఈక్నెస్ ఉంది. ఏంటి బావది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మైనా సరే ఏ అంజా చేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంత మన దగ్గర ఎంత ఉంది? ₹200 ఛార్జీలు గుంచుకున్న 7000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ఆ ముందు నేను పిల్లను తోడాలి. పిల్ల చూడు అదేంటి మొఖం కనపడకుండా ముసిగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరిని సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి కరెక్టే. ఇటు మరి మా ఊళ్ళో అయితే గడ్డి మెట్లు పంపిసెట్లు ఉంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవరా నువ్వు? వదిలే. స్టోన్ ఏంటి ఎలాగ ఉంది? ఆ చూంతో మన పనే ఉంది. ఎక్కడికి ఇద్దరు కుర్రాళ్ళతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బుర్క వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి? మాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే, మాకు ఓకే. ఏరా ఎక్కడ నీ గ్యాంగ్? గ్యాంగ్ ఏంటి? ఈ బుర్కేటి ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగను దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి? పట్టుకోవాలా? పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి. నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాగేట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ. ఏవి రావు. అయితే నాకేంటి? మాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటాయి? నా 30 ఏళ్ళ సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్నించావు. నిన్ను క్షమించకూడదు రే. నీకు మామూలు సెల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.